జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి విశాఖపట్నం నుండి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి విషయాలను మీరు చూస్తున్నదేమిటో తెలుసా మెంతులు వీటిని ఉపయోగించి ఈ రోజుల్లో అధిక బరువు అనే సమస్యతో చాలా మంది బాధపడిపోతూ ఉన్నారు పాపం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరిగిపోయి శరీరంలో ఉండేటువంటి కొవ్వు పేరుకుపోయి ఎంతో ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు మరి దానికి భూమి తల్లి అద్భుతమైన పరిష్కారాన్ని మింతుల రూపంలో మనకి చూపించింది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి ఈ చిట్కాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాదండోయ్ దాంతోపాటు మన లివర్ ఏదైతే ఉందో ఫ్యాటీ లివర్ అనే సమస్య లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడము వంటి సమస్య నుంచి వీపు నొప్పి అంటే నడువు నొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఋతుశ్రమంలో స్త్రీలు పడేటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేస్తాయి మెంతులు అసలు ఈ మెంతులను ఎలా వినియోగించి అధిక బరువును తగ్గించుకోవాలి హెవీ వెయిట్ లో అంటే వెయిట్ తగ్గడం కోసం అధిక బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలతో పాటు వీటిని కూడా మీరు జోడిస్తే అగ్నికి వాయువు తోడైనట్లుగా మీ శరీరంలో పెరిగిపోయిన అధిక కొవ్వు మహాద్భుతంగా తగ్గిపోతుంది మరి మెంతులను ఏ విధంగా వాడుకోవాలి అసలు వీటిని ఏమంటారు అంటే సంస్కృతంలో మెంతులను దీపని అని మేధిక అని మిశ్రా అని అంటూ ఉంటారు హిందీలో మేధి అంటారు అనమాట ఇవి మృదువు పరిచేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి మేహ శాంతి అంటే శరీరానికి చల్లదాన్ని చల్లదనాన్ని ఇస్తాయి అనమాట విరేచనము బంధించే గుణము దీనికి ఉంటుంది అయితే కార్జపు నొప్పిని తీయను అంటే లివర్ యొక్క లివర్ చుట్టూ పట్టేసినటువంటి ఆ కొవ్వుని కరిగిస్తుంది నల్లదబ్బ అంటే స్ప్లీన్ ఉంటుంది కదా దానికి కూడా శక్తిని కలుగజేస్తుంది గుండెను కూడా శుభ్రపరిచే శక్తి మన ఈ మెంతులకు ఉంది మరి కాబట్టి ఈ మెంతులను ఏ విధంగా వినియోగించి బరువును తగ్గించుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నంబర్ వన్ మింత్రులను తీసుకుని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే వాటిని దోరగా వేయించండి దోరగా వేయించి దంచి పొడి చేయండి దంచి పొడి చేసిన తర్వాత ఒక దగ్గర ఉంచుకోండి అంతే ఇంకా మీకు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వుని తగ్గించేటువంటి ఔషధం మనకి సిద్ధమైపోయినట్టే ప్రతి వంటింట్లో ఉండే వస్తువులే కదా నిత్యం మనం వాడేటువంటివే కదా మరి ఆ మెంతు పొడిని ఏ విధంగా వాడాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక పావు స్పూన్తో మొదలు పెట్టండి రాను 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 కూడా కొంచెం మీకు అది మోతాదు మీరు పెంచుకోవచ్చు అది ఒకటి రెండు రోజుల్లో మీ శరీర తత్వం బట్టి అవి మీకు ఎలా పనిచేస్తున్నాయి అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది అంటే గోరువెచ్చని నీటిలో ఒక పావు స్పూన్ మెంతిపొడి పొడి కలుపుకోండి శుభ్రంగా కలుపుకొని అలాగే తాగేయండి ఎప్పుడు తాగాలి ఉదయం ఒకసారి పరగడుపున సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి ఇలా తాగుతూ తాగుతూ ఉంటే మీ మీ కార్యక్రమాలు చురుకుగా చేసుకుంటూ ఉంటే శరీరంలో జరిగేటువంటి మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోతారు అధిక బరువు తగ్గడంతో పాటు అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతూ అందులో ఎటువంటి సందేహము లేదు వస్తువులు నాణ్యమై ఉండాలి మన ప్రయత్నం గట్టిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఫలితాన్ని పొందగలుగుతాము ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇచ్చే మింతులకి మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ భూమి తల్లికి అలాగే భారత మాతాకి గోమాతకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోండి అధికబరువుతో బాధపడే వారికి ఈ సులువైన చిట్కాను చెప్పండి అలాగే మన భారతీయతను ప్రపంచమంతా చాటి చెప్పండి నేను మీ ప్రదీప్ వానపల్లి అయితే నన్ను మీరు ఇంకా ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి వీడియోల కోసం యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి జాయిన్ అవ్వండి పాటు ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉన్నది అందులో కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే మనకి ఆ సమస్య ఉన్నా లేకపోయినా ఆ సమస్య ఉన్నవారు అది చూసి ఆనందం తయారు చేసుకుని చక్కగా ఇంట్లోనే సులువుగా పరిష్కారాలను పొందగలుగుతారని దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు